రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురాయింది. తనకు విధించిన రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్ర భారతి వేసిన పిటిషన్ ను కొట్టేసింది. ట్రయల్ కోర్టు విధించిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా తెలిసింది. ఇక తమపై ఉన్న కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారత్తో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో రామచంద్ర భారతి, సింహాయాజీ, నందకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేసింది అనుకోవచ్చు. సింగిల్ జడ్జి పదివేసిన ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వరకు జరుగుతుందో అది ఆ సింగిల్ జడ్జి పదివేసిన అంతటిని కూడా ఇటువేస్తూ కూడా డబుల్ బెంచ్ ఇద్దరు జడ్జీలు ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ఇద్దరు కూడా ఆదేశాలు కాశ్మీర్ క్రితం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాదంటూ కూడా పక్కన పెడుతూ మొత్తం విధానేసి కూడా 4 వారాల్లో మొత్తం కేసులు అన్నింటినీ కూడా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కేసులను కూడా 4 వారాల్లోగా పరిష్కరించాలనైతే మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో కేసు మరింత స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా సిట్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు సంబంధించి విచారణ జరుపుతున్నారో వాళ్ళు జరుపుతున్నటువంటి విచారణ కొనసాగించాలి. కొనసాగిస్తూనే ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కోర్టు దృష్టికి తీసుకురావడం, దానికి సంబంధించినటువంటి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ సంబంధించి మూవ్ అవ్వడం ఏదైతే ఉందో దాని అంతటి మీద కూడా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఇంకొక 4 వీక్స్ లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా ఇచ్చినటువంటి ఆదేశాలు అన్ని కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.